మొంగోడు పిల్లలు పడుకోబోయేతోడు వెళ్ళిపోయి వర్కౌట్ స్టార్ట్ చేసాం. ఇరవై మన జస్ట్ అది ఫంక్షన్ ఉన్నా గించానైనా ఏమైనా సరే మనం ఒకవేళ డిసిప్లిన్ గా ఉంటాం, డిసిప్లిన్ గానే ఉంటాం. డబ్బులు తీసుకునే తప్ప ఇందాక మొత్తం పిల్లలు ఏ బాగుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత పవర్. శివన్న చిన్నగా ప్లాన్ వేసాడు, కోచ్ కోచ్ అనుకున్నాడు అన్నట్లు. బాయ్స్ మీకు హై చెప్తుంది. డిసిప్లైన్ అది నేను నా వ్యూవర్స్ కానీ నా పీపుల్ కానీ అదే నేర్పించాలనుకున్నాను. మా ఈరోజు అందరము ఇక్కడే మన ఎడబ్బాయిది విజయనగర్, విజయనగర్లో వర్కౌట్ ప్లాన్ చేసినాం. అదిగో ఈరోజు పవన్ నీదేం వర్కౌట్ ఉంది ఈరోజు? ఆర్మ్స్. ఆర్మ్స్ నీది బ్రో? ఫుల్ బాడీ. ఈశ్వర్ నీదిరా? సో అందరం వాత్సవ్, కౌశిక్, నవీన్, నేను, పవన్, శివన్న, ఈశ్వర్ అందరం కలిసి ఈరోజు వర్కౌట్ ప్లాన్ చేసాం అనమాట. నీదే వర్కౌట్ ఈరోజు? నాది అప్పర్ బాడీ చేస్తా. ఓకే, ఎన్ని ఎన్ని పుల్అప్స్? ఈ పుల్అప్స్ ఏం లేదు, దెబ్బ దెంగుతుంది నార్మల్. ఓకే డన్. ఈరోజు వర్కౌట్ కూడా కాదు, పోజింగ్ కూడా ఇచ్చి పడేయాలి అసలు. అట్లే మంచిగా వర్కౌట్ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పు. ఇంటికి వచ్చి ఫస్ట్ బాత్రూమ్ లో కొట్టుకోవాలి, తర్వాత బా ఏంది నాన్న ఎవరైనా ఎట్లున్నాడు మనిషి? మొంగోడు పిల్లలు పట్టుకోబోయేతోడు ఈయన. మా ఊర్లో కళ్ళు కొట్టుకు పోతారు, ఏం జిమ్ కోకూడదు అట్లుంటాడు. జెనెటిక్స్ అంతే, జెనెటిక్స్ అంతే కదా, స్ట్రాంగ్ జెనెటిక్స్ ఉన్నాయి. ఏం బ్రో వర్కౌట్ ర్యాంప్ ఆడియాలి బ్రో? ఎందుకు? మామూలుగా కాదు ఈరోజు. మంచిగా నేను బాగా తిన్నట్టున్నావు, ఫిట్స్ అయిన బాగా వేసి తిన్నావు. గుండు ఒరిగేద్దాం అనుకున్నా ఒరిగేసి మంచిగా. ఈరోజు నేడు కూడా అట్లే మంచిగా కుమ్మి వాడేద్దాం. ఈరోజు జంక్ ఫుడ్ హెల్దీ. ఏది జంక్ ఫుడ్? నేను కూడా నిన్న కూడా తిన్నాను జంక్ ఫుడ్ నేను, అందుకే తగ్గిన వెయిట్ నిన్నటితో పోల్చుకుంటే కూడా. తెలుసు కదా మనము ఏదైనా సరే, అది ఫంక్షన్ ఉన్నా గించానైనా ఏమైనా సరే మనం ఒకవేళ డిసిప్లిన్గా ఉన్నామంటే డిసిప్లిన్గానే ఉంటాం. మనం అట్లే డైట్ ఫాలో అవుతాం, మనం అట్లే వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటాం. మనం బల్కింగ్లో ఉంటే క్లీన్ బల్క్ చేస్తాం, మనము కటింగ్లో ఉంటే కూడా క్లీన్ కట్ చేస్తాం. మనని మనం మోసం చేసుకోవద్దు. అరే మనం ఇట్లా వచ్చినాం కదా, ఏం కాదు లేదు జరంత కొంచెం తింటే ఏం కాదు అని అనుకోవద్దండి, అస్సలు అస్సలు అనుకోవద్దండి. ఇటువంటి రోజులు చాలా వస్తాయి, బట్ మీరు అటువంటి రోజులలోనే ఎంత డిసిప్లిన్గా ఉన్నారా అనేదే మిమ్మల్ని చూపిస్తుంది అనమాట, మీకు ఏదైతే గోల్ మీ అచీవ్ చేయాలనుకుంటున్నాడో దాన్ని. సో మనం ఇప్పుడు ఇంకా వచ్చేసింది, కారు తీసుకొస్తున్నాడు వాత్సవ్ కౌశిక్. సో మనం ఇప్పుడు పోయేసి వర్కౌట్ గట్టిగా ఇచ్చి పడేసి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. సో యాక్చువల్గా అంటే మేము జిమ్కి వచ్చేసాం, అదిగోండి టోన్ ఫిట్నెస్ అని చెప్పేసి ఇక్కడ బజార్ ఉంది. మీల్ తినేది చాలా సేపు అయింది కదా, సో ఏదో ఒకటి కొంచెం అయినా కాప్స్ లోడ్ చేయాలి, అందుకే పోయి సూపర్ మార్కెట్లో ఏమైనా బనానాస్ గిట్లా ఏమైనా ఉంటే అవి తీసేసుకొని పోదామని చెప్పి చూస్తున్నాము. సో అందరం పోతున్నాము, ఇంకా వీళ్ళు కూడా కౌశిక్ వాళ్ళందరూ కూడా వస్తారు. ఈరోజు ఏం చేసినామంటే మనము పవన్, నేను, కౌశిక్, నవీన్ ప్లస్ ఇంకా మిగతా వాళ్ళు, పవన్ కూడా ఇప్పుడే సైకోడెలిక్ దగ్గర మన ఫ్రీ వర్క్ ట్రై చేసినాడు పిచ్చి ఎక్కువ. ఈరోజు అందరినీ ఎర్రగా తయారు చేయడంలో మనం ఆర్టిస్ట్ చూసపండి. సో ఇది మన జిమ్ అనమాట, అదిగో చూడండి ఇక్కడ అందరు ఎడ ఉన్నారు. కిర్రాక్ ఈరోజు కిర్రాక్ వర్కౌట్ చేయబోతున్నాం మనము. అదిగో పవన్ పవన్ గారికి అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఏం పవన్ ఎట్లుంది పవన్ ప్రీ వర్కౌట్? అది ఎర్రగా స్టార్ట్ అయినాడు, నీకు ఎక్కలేదా ఇంకా? ముక్కు మాడుతుంది మనది కూడా, ఫేస్ ఎర్ర కూడా స్టార్ట్ అయింది. కిర్రాక్ కిర్రాక్ ఉంటుంది ఈరోజు వర్కౌట్ చూసుకో మళ్ళా.
మన వర్క్ కూడా బాగానే జరుగుతుంది కానీ మధ్యలో కొంచెం డబ్బులు తీసుకునేటప్పుడు ఇందాక కొంచెం వాటి లేట్ పడింది అనమాట. మనకి కామన్ సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు మనం ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ ఏమైందంటే ర్యాక్లో డంబుల్ అనేది సరిగ్గా పెట్టలేదు ఎవరు. సో సరిగ్గా పెట్టకపోవడంతో నేను 25 kg డంబుల్ ఎప్పుడైతే తీసుకున్నానో అది స్లిప్ అయ్యి ఇట్లా మొత్తం మనకు రక్తంలాగా కానీ అనమాట. సో అందుకే నేనేం చెప్పాలనుకుంటానంటే ఎప్పుడైనా కానీ మీరు డంబుల్స్ ర్యాక్లో పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టండి. స్లోపీగా పెట్టి ఎట్లా ఇట్లా పెడితే ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇట్లా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు డెడ్ లిఫ్ట్ చేయాలి ఇది కథ అంటే మళ్ళా అవునా కౌశిక్ నువ్వు కూడా చేస్తున్నావు డెడ్ లిఫ్ట్ నువ్వు అయిపోయి ఫేస్ ఎర్రగా నుంచి లాస్ట్ మాడిపోయింది మాడిపోయింది మా ఫేస్ చేస్తుండే అయిపోతుంది. సో బ్రో వచ్చేసి మనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. ఎట్లుంటుంది కథ మనం అవలవలగా చేసుకుంటే అంటే మన తప్ప అని కాదు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం డంబుల్స్ మనం వర్కౌట్ చేసేటప్పుడు సరిగ్గా పెట్టకుండా వెయిట్స్ యాడ్ కంటే అడుగు పెట్టినా కూడా అవతలోడు తీసుకునే టైంలో సరిగ్గా తీసుకోకపోవడంతో ఏమవుతుందంటే వానికి ఇంజురీ అవుతుంది. నువ్వు జిమ్ చక్కగా చేసావో లేదని తెలియదు కానీ అవతలలో నాగం చేసేది మాత్రం ఎక్కువ ఉంటుంది. సో అందుకే మీరు వర్కౌట్ కరెక్ట్గా చేసేటప్పుడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి డంబుల్స్ కరెక్ట్గా పెట్టాలి. అట్ ద సేమ్ టైం డంబుల్స్ ఎక్కడ తీసారు అక్కడ పెట్టినాక ట్రై చేయండి. సంసారం చేస్తున్నాడు వాట్సాప్ దొంగ సంసారం చూడు. 180 చూడు నవీన్ 180 కొట్రా కొట్రా 200 కొడలే ఇప్పుడు అంతే తగ్గదు. మోన్ 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 డన్ 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 హోల్ హోల్ డౌన్ సెట్ అయిపోయా. కౌశిక్ ఎట్లా అనిపిస్తుంది అండి మీకు ఈ 200 kg అచీవ్మెంట్? ఈ పిల్లగాడు ఎవడో చూడండి అందరికి వీడియో తీసుకుంటా చుక్క మాదిరి ఎర్రగా తయారు కూర్చున్నాడు ఈరోజు కూడా. ఏదో ప్రీ వర్కౌట్ ఇష్టం నాకు. జిమ్ లో అందరూ వర్కౌట్ చేస్తుంటే ఈయన ఎవరో వెయిట్ వెయిట్ హైదరాబాద్ కి తీసుకోపోదామని. ఏ బ్రో ఏం బ్రో ఏం వెయిట్ ఎత్తేస్తున్నావు ఏమే చూడు మరి చందాగా కౌశిక్ 200 కొట్టాడు కాదు అర్థమైంది. సో
ఈరోజు అయితే వర్కౌట్ మాత్రం కిరాక్ అయింది. ఈడ మన విజయనగరంలో టోన్ ఫిట్నెస్ అని చెప్పేసి ఉందన్నమాట జిమ్ము. ఆ జిమ్లో చేసినాము వర్కౌట్ కానీ అండ్ వాళ్ళ సపోర్ట్ కానీ మంచిగా అనిపించింది. లైటింగ్ కానీ కిరాక్ ఉండింది. వర్కౌట్ మనం చెస్ట్ బైసిప్ చేశాము అండ్ కొంచెం ట్రాప్స్ కూడా చేసాము, రెటర్స్ కూడా ఎప్పగొట్టేసాము. చూసాక మధ్యలో దెబ్బ కూడా తగిలింది, ఆయన దెబ్బ తగిలితే కూడా మనం ఆగేది లేదు, ఈగేది లేదు, కిరాక్ అయ్యేది. దాన్ని పోజింగ్ మాత్రం లాస్ట్కి ఒక అదర కొట్టినాం. మళ్ళా అదిగో రేపు రొటీన్ కూడా కలిపినాం. ఎట్లా చూడలేదు కుర్తి మాదిరి ఒక రెండు స్కూపులు కలిపినాం. అందరు ఇప్పుడు దూడలు అన్ని ఇక్కడికి వస్తాయి. సో తలా దూడకి కొంచెం రేపు రొటీన్ ఇచ్చేసి దెన్ పోతాం. ఇప్పుడు రూమ్కి పోయేసి మళ్ళీ అంతా లగేజ్ ఉంది, లగేజ్ అంతా సర్దేసుకొని దెన్ వైజాగ్ పోవాలి. గొంతు అరిసి గొంతు అయితే ఎత్తిపోయింది మనది. సో వైజాగ్ పోయి మళ్ళీ ఆడ కొంచెం ఏదన్నా నైట్ మిగిలి ఉంటుంది మనది. నైట్ మీద ఇంకా నాది ఒక 200 calories మిగిలింది. సో 200 calories అయిపోగొట్టుకొని దెన్ మళ్ళా ఇంకా కొంచెం నైట్ వాకింగ్ చేసి దెన్ వండుకొని రూమ్లో కొంచెం రచ్చ చేసి ట్రిప్ ఇట్లా ఉంటుంది మళ్ళా కథ. ఓకేనా డన్. సో మొత్తం వర్కౌట్ అంతా అయిపోగొట్టు వేసుకొని వచ్చేసినాం రూమ్కి. బాబా చూసారు కదా ఎట్లుందో వర్కౌట్ కానీ పిల్లలు అందరు అల్లరి కొడుకులు అనమాట. అందరు అల్లరి చేశారు పిల్లలు. మజా వచ్చండి అయితే ఇది అయితే మాత్రం ఆనందాన్ని కూడా మళ్ళీ మెసేజ్ పెట్టాడు అనమాట. బ్రో మీరు అందరు రాకుండా అసలు మజా వచ్చేది కాదు పెళ్ళి అనేది, కిరాకుండింది బ్రో అది ఇది అని చెప్పేసి. సో అదనమాట ఇప్పుడు అందరం మనం ఫ్రెష్ అప్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వైజాగ్లో కొంచెం నైట్ మీల్ అక్కడే చేసేసుకుని మళ్ళీ నైట్ అక్కడ కూర్చుంటాం అనమాట. అసలు ఎట్లా ఆకలి అవుతుందంట నాకు. వర్కౌట్ చేసినాం అందరము. ఇప్పుడు వాట్సాప్ నువ్వు గనక కార్ ఇడ ఆపితే అదిగో ఆ డివైడర్ చెట్లకు ఉన్నాయి కదా ఆకులు, ఆకులు ఆకులు కూడా తింటాను నేనైతే. కళ్ళకు పెట్టాం అనుకో బుద్ధి తింగుతాడు అప్పుడు. మా నాయన ఇప్పుడు వచ్చినాము హోటల్ కి. అదిగో ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలా గట్టిగా తినాల. కాప్స్ ఈరోజు చాలా అంటే చాలా. ఎట్లా ఎన్ని మీల్స్ పనేవి? ఒకటే మీల్ అయితే కాప్స్ లో ఉన్నాయి. నాకైతే మైండ్ పనిచేసలేదు. డివైడర్ అక్కడ ఆపి ఆకులు తినాలనిపించింది. అట్లుంది కథ. మంచిగా తిందాం ఇప్పుడు. కొంచెం మంచిగా అంటే మంచిగా కాదు, ఎట్లా తెలుసు కదా మన మినీ కట్ అంతే. ఇది మన సెకండ్ డే అంటే వైజాగ్ లో సెకండ్ అనమాట. ఆల్రెడీ పోదాం అనుకున్నాం మనము, కానీ ఏమైందంటే కొంచెం ఈరోజు అంతా వైజాగ్ లో టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి పోతున్నాం అన్నమాట. మనం ఇక్కడికి టిఫిన్ తినేద్దాం అనుకుంటున్నారు అందరూ. సో టిఫిన్ తినేసి అలాగే బీచ్కి వెళ్తాం. బీచ్కి వెళ్ళేసి కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రూమ్ కోసం రెస్ట్ తీసుకుంటాం. సో ఈరోజు మొత్తం ఇక్కడే వైజాగ్లో ఉంటాం అనమాట. మనం ఫస్ట్ మీల్ వచ్చేసి ఏం లేదు, మనం వచ్చేసి కొంచెం లస్సీ. మనమైతే దాంట్లో షుగర్ ఫ్రీ చేసేసుకొని నార్మల్గా మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కొంచెం ఫ్యాట్స్ కొంచెం కార్బ్స్ కొంచెం ప్రోటీన్ ఉన్నట్లు మనకి మంచి మీల్ లాగా అవుతుంది అని చెప్పేసి లస్సీకి వచ్చాము. చూడండి ఈయన ఏదో చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు మీరు కమెంట్ చేయండి. ఏంది నువ్వు ఎవరు లేరు, మిగతా వాళ్ళందరూ అడుగు బయటకు పోయినారు. సో నేను శివన్న కౌశిక్ ముగ్గురం వచ్చాము అనమాట. సో లస్సీ పోగొట్టేసుకొని దెన్ అక్కడ నుంచి పోతే బీచ్కి వెళ్ళొచ్చు. ఆడిపోతున్నావు అందరూ ఆడిపోతున్నావు బీచ్ కా ఏ బీచ్ ఎక్కడ బ్రో? ఏంది బ్రో ఏం బ్రో గెలుపుతున్నావు కప్పులా? ఇప్పుడే కొట్టించిన రావతోడు మలాయ్. వీళ్ళందరూ ఇడున్నారు ఇక్కడ. పోదాం ఇంకా పోదాం బా మళ్ళీ అయితే. నాను చూడు నువ్వు ఎంత మాట్లాడినా డబ్బులు కట్టాల్సిందే అబ్బో. అడుగుతున్నాను అనమాట ఎవరు ఆ బ్రో అంత సైజు నాడు అని చెప్పేసి. అదిగో ఈ బ్రో నా బ్రో. అదిగో మామూలుగా ఉన్నాడు సైజు. నేను వీడియో తీస్తాను మంచిగా పోజింగ్ ఇక్కడ చేయ బ్రో. ఎండల లైటింగ్ మంచిగా అంత కాన్ఫిడెన్స్ ఉండాలి బ్రో. చూపి ఆడలేదు రోడ్ల మీద అది అంత ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత పవర్.
అది కరెక్టే, అందుకే కాన్ఫిడెన్స్ ఎక్కువ 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 ఇంత సైజ్ లావ్ అయినా మన ఆర్మ్స్. ఏం చేస్తున్నారా? ఏమో చేస్తున్నాడు పిల్లడు. వెల్కమ్ బ్యాక్. ఒక్క స్కూప్ వేపడం కాదు, ఏం కాదు, అందరూ అన్ని దాకపడేసారు. ఏం లేవు ఇలా తెలియకుండా స్టాక్ ఉంది అయిపోయా మొత్తం లేపాడేస్తాం. ఇంకా ఇక చూడండి అసలు రోడ్ల మీదకి ఎవరైనా ఇట్లా నిక్కర్లు ఇట్లా చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని వస్తారు ఇంత గలీజ్గా. మనలాగా కొంచెం పెద్దగానే ఉంటే మజా ఉంటుంది అనమాట. పోతుంటే మేము పోతుంటే మధ్యలో పాపం ఎదుగు పిల్లలు కొంతమంది స్కూటీలు ఆడేడు వచ్చి దీనికి ఆపి మరీ నా ఫోటోలు దిగాలి అట్లా ఏంటంటే కార్లు ఆపుకొని వెళ్తే ఫోటోలు తీసుకుంటున్నాం. అయిపోయిన తర్వాత ఆర్కే బీచ్ అంట, ఆర్కే బీచ్ పోతాం. ఇట్లా అట్లా చేసి లాస్ట్ యాడ్కి వచ్చాం చూడండి. జుయ్ మా నాయన ఈరోజు మాత్రం ఖచ్చితంగా ట్యానింగ్ అయిపోతాము, ఒక రేంజ్లో ట్యాన్ అవుతాము. సో సన్ స్క్రీన్ లోషన్ కోసం చాలా ఎత్తుకున్నా యాడ దొరకలే, మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. సో చూడండి అసలు ఒక వ్యూ మాత్రం అనమాట పిచ్చలు. ఏమంటే నాకు అదిగో ఈ చెట్ల కింద నుంచి పోనీకి చాలా భయం అవుతుంది, ఎక్కడ ట్యాన్ అయిపోతామో అని చెప్పేసి. ముందు ట్యానింగ్ ఉండి ట్యానింగ్ బాగా అయ్యింది మన కాలేజీలో ఉన్నప్పుడు నేనైతే. సో ఇప్పుడు వచ్చినప్పుడు కొంచెం డీటైన్ అయ్యింది, మళ్ళీ చూద్దాము. ఎంజాయ్ ఎంజాయ్ పండుగ ఎంజాయ్. పవన్ ఈశ్వరు కౌశిక్ ఉన్నాడు, ఈడ పంగపో ఉన్నాడు, శివన్ ఉన్నాడు, నేనున్నా. ఎవరో ఈడ ఇప్పుడు చిన్న గట్ల ఆట నడుచుకుంటే బీచ్ లో పడుకు వెళ్ళి మళ్ళీ రారంట. ఎవరో ఎవరు అమ్మాయ. సో ఇప్పుడు ఈశ్వర్ వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు నేను ఎలంపడ పెడుతున్నాను అనమాట. ఈశ్వర్ రెండు అకౌంట్లు, యూట్యూబ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఎవరో కొనాలని కూడా కొనొచ్చు. ఎంతారా డబ్బులు? నేను పోయినాక నాకు డబ్బు లేదు బ్రో, మీరే తీసుకుంటా. సరే సరే. శివన్న చిన్నగా ప్లాన్ వేస్తాడు, కోచ్ కోచ్ అనుకున్నాడు. ఈశ్వర్ ఏం లేదు, లేదు నువ్వైతే పోయేటప్పుడు అయితే స్టేక్ ఆర్డర్ పెట్టిపో మజీ ప్లేస్ ది. నీకు R15 నాకు మన స్టేక్ మొత్తం కావాలా మంచిగా. అతను స్టేక్ ఆర్డర్ తాను యాక్చువల్ స్టాక్ కాదు. నువ్వు చచ్చిపోతున్నావు కదా, కొంచెమైంది సార్, కొంచెమైంది చచ్చిపోతున్నాడు ఈశ్వర్ ఇప్పుడే కాదు. బీచ్ లో అందరు వీళ్ళందరూ బాగా ఎక్కువ ట్యాన్ అవుతున్నారు, మనం కూడా ఫోటో తీసుకున్నాం. కానీ మనది చూడండి, దుబాయ్ సైడ్ మీకు హాయ్ చెప్తుంది. ఏంటి హాయ్ కూడా చెంది ఇంకా ఇంకా దుబాయ్ సైడ్. దుబాయ్ సైడ్ కాదు, దుబాయ్ కాదు. వీళ్ళు చూడండి ఏదో సినిమా షూటింగ్ మాదిరి, ఏదో ఒక సాంగ్ కి అన్న కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు అనమాట. కొరియోగ్రఫీ చేస్తున్నాడు శివన్నకి. ఈయన ఈయన బొచ్చులో కొరియోగ్రఫీ చూడండి ఎట్లుంటుందో. కమాన్ స్టార్ట్ స్టార్ట్ చేయి చేయి చేయి. సరే గారు ఏం చేస్తున్నావు వెనకాల చేతులు పెట్టుకోవాలి. సార్లే పాడి పోదో పాడి. ఇప్పుడు మేమందరం అదిగో హోటల్ ముంతాజ్ అంట అక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ మనం మీల్ సెకండ్ మీల్ తెలుసు కదా, మనం పెద్ద ఏం తీసుకోమో కొంచెం రైస్ కొంచెం చికెన్ అయినా తీసేసుకుంటాం అనమాట. మధ్యాహ్నం ఫుడ్ అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే కొంచెం సేపు రెస్ట్ తీసేసుకొని దెన్ సాయంత్రం పోస్ట్ ఎడిట్ అవి ఇవన్నీ చేస్తే అవన్నీ చేసేసి లాస్ట్కి పవన్ గారి జిమ్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే సో ఇప్పుడు అందరు ఇక్కడికి ప్లాన్ చేసాం వర్కౌట్. శివ అన్న అండ్ నవీన్ అయితే రాలేదు. సో మిగతా వాళ్ళం ఎవరైతే ఉన్నామో అందరం వచ్చేసినాము. వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మంచిగా వర్కౌట్ ప్లాన్ చేసాము. సో వర్కౌట్ చేసుకొని కొంతమంది పిల్లలని అందరినీ కలిసేసి మాట్లాడేసేసి దాన్ని పోజింగ్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి అంటే రూమ్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ ఖచ్చితంగా అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకవేళ పోజింగ్ తీసుకుంటే అది కూడా మీకు చూపించేసేసి దెన్ మనం వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకేనా? I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got
got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep, wonder what my body will decay. సో మన అదైతే వర్కౌట్ కూడా అయిపోయింది, ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం. వాకింగ్ చేసి 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 ఈరోజు కూడా వాకింగ్ అయిపోగొట్టేసుకుంటే దీనిగా ఊడే అందరు రెడీ అయిపోయినారు, వెళ్ళిపోతాం. ఇంకా నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్లో స్టార్ట్ అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. నేను మీ అందరి కోసం ఒక సోయా చింగ్స్ గురించి కూడా వీడియో చేశాను అనమాట. చాలామంది అడిగినారు సోయా చింగ్స్ డైలీ తినొచ్చా ఏంది అని చెప్పేసి. అది క్రేజీ ఉంది వీడియో, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. బట్ అది యాక్చువల్గా షెడ్యూల్ చేసి పెట్టినాను, కావాలని అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్గా రన్ అవుతుంది కాబట్టి. సో ఇది ఈ బ్లాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది అదే వస్తుంది, సోయా చింగ్స్ గురించి వీడియో వస్తుంది. దాని గురించి నీట్గా తెలుసుకొని ఓకేనా, సోయా చింగ్స్ కూడా మీరు తినొచ్చు అనమాట డైలీ. నేను యాక్చువల్గా అంటే దీని వీడియో క్లోజ్ చేద్దాం అనుకోండి నేనే, బట్ మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి విజయవాడకు వచ్చినాం ఇప్పుడు. ఇక్కడ అందరూ కూర్చున్నాడు చూడండి, కానీ ఇక్కడ చూడండి మధ్యలో ఒక మిషన్ ఉంటుంది. మనదే వేయింగ్ మిషన్ అది.
తెలుసు కదా నేను మినికెట్ సిరీస్ తీస్తున్నాను అని చెప్పేసి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి 500 ml వాటర్ తాగి ఖచ్చితంగా వెయిట్ అనేది చెక్ చేసుకుంటాను, ఇంటి స్ట్రెంత్ చెక్ చేసుకుంటే బాడీ కండిషను. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను, అది కూడా రోడ్డు పక్కన ఒక హోటల్ దగ్గర ఉన్నాను. ఆ హోటల్ దగ్గర నేను ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ వెయిట్ చెక్ చేసుకొని నేను వీడియోస్ అనేవి క్లిక్ తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఎందుకు ఇంత చేస్తున్నాను అంటే ఒక్కరోజు చేస్తే ఏమైనా ఫరక్ పడుతుందారా అంటే ఒక్కరోజు కూడా ఇంపార్టెంట్ మనకు డిసిప్లైన్. అది నేను నా వ్యూవర్స్కి కానీ నా పీపుల్ కానీ అదే నేర్పించాలనుకున్నాను. ఎంత డిసిప్లిన్డ్గా ఉంటేనే మనకు ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీరు అక్కడ అప్పుడప్పుడు తప్పుతారు ఏం కాదు బ్రో అది అనుకోవచ్చు. నాకు నేను మోసం చేసుకోబుద్ది కాదు నాకు ఈ ప్రెప్లో. సో అదనమాట నేను చెప్తామని చెప్పేసి నేను ఇంకా వీడియోని ఎక్స్టెండ్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు కొంచెంసేపు ఉంటే మనము హైదరాబాద్కి వెళ్ళిపోతాము. ఒక 2-3 hours హైదరాబాద్కి వెళ్ళిపోయి దెన్ ఈరోజు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను. ఇట్లాంటి టైమ్స్లో మనము ఇట్లా ట్రావెలింగ్స్ అట్లా పోతాం కదా, అట్లాంటి టైంలో మనకు వేపడం అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్.